వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఎపిసోడ్ అయితే అనుకోవచ్చు ఇక డాక్టర్ బాబు దీప పవిత్రత అనేది నిజంగా తెలుసుకున్నారు వీడియో ఎండిదాకా చూడండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అలాగే మీ అందరికి కూడా హ్యాపీగా అనిపిస్తే ఒక లైక్ చేయండి టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చాలా కోపంగా సౌందర్య దీపను అడుగుతుంది ఎందుకు దీప ఎందుకు మీ ఇద్దరూ ఒకరికి ఒకరు అర్థం చేసుకోవాలని ఇక మీ మనసుల్లో ఉన్న బాధని తీర్చుకుంటారని నేను దూరంగా వెళ్తే ఇక నువ్వు ఇక్కడికొచ్చి మళ్ళీ కష్టపడడానికి తయారయ్యావు ఎందుకే ఎందుకు ఇంకా నీ ఆరోగ్యం అనేది దిగజార్చుకోవడానిక చెప్పు వాడు చెప్పినట్టు మందులు వేసుకొని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా దీప ఎందుకే ఎందుకు మమ్మల్ని అర్థం చేసుకోలేదు ఇల్లు వదిలి వచ్చినంత తప్పు పని మేము ఏం చేశాము అని అడుగుతుంది సౌందర్య ఆ మాటకి దీప నన్ను క్షమించండి అత్తయ్య నన్ను క్షమించండి మీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించండి అంటుంది ఎందుకే క్షమించడం ఎందుకు ఈ అత్తయ్య నిన్ను ఎప్పుడైనా అత్తయ్యలా చూసిందా అమ్మలాగే కదా చూసింది ఒక్క క్షణం నువ్వు ఆలోచిస్తే ఏమవుతుంది ఇక్కడి దాకా వచ్చేసావు అని అంటుంది అవునత్తయ్య నేను తప్పే చేశాను కానీ ఒకటి మాత్రం నిజం మీ అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను అతి త్వరలో దూరంగా అంటే ఇక ఎప్పటికీ మీ ఇంటికి రానంత దూరంగా చనిపోబోతున్నాను అని అంటుంది దీప ఆ మాటకి ఒక్కసారిగా ఇక సోఫాలో కూర్చుండిపోతుంది సౌందర్య అంటే నీకు నిజం తెలిసిందా దీప అని అంటుంది ఔనత్తయ్య మీకు కూడా ఈ నిజం తెలుసా అని అంటుంది తెలిసే నాతో నేను చెప్పలేను మమ్మీ అని చెప్పి ఇక అన్నాడు కానీ నీతోనే చెప్పేశాడా అని అంటుంది సౌందర్య అంటే మీ ఇద్దరికీ తెలిసిన నిజం నాకు కూడా తెలియాలని మీరు అనుకోకపోయినా ఆ భగవంతుడు తెలియజేశాడు నా మొండి పట్టుదలతో ఇక్కడి దాకా వచ్చాను ఇక డాక్టర్ బాబు ఇక నేను ఏమైపోతానేమోనని నిజం చెప్పేశారత్తయ్య నిజం చెప్పినప్పటి నుండి నా పిల్లలు మీరు నాన్న నాకు గుర్తుకు వస్తూనే ఉన్నారు మీ అందరూతో నేను ఉండనా అని చెప్పి బాధపడుతూనే ఉన్నాను కానీ ఆ బాధంతా పక్కన పెట్టి ఆలోచించాను నేను ఉన్నా లేకపోయినా నా పిల్లలకి మీరు ఎంతో ఉన్నత స్థితికి తీసుకొస్తారు అలాగే డాక్టర్ బాబు ఇప్పుడు పెంచుకున్న ప్రేమే అనుకున్నా వాళ్ళని ఎంతో ఆలనా పాలన వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు కానీ పిల్లలే నేను లేకపోతే ఎలాగా అని చెప్పి ఆలోచిస్తే బాధపడ్డాను కానీ ఒకటి మాత్రం నిజం అత్తయ్యా ఒకటి మాత్రం నిజం నేను చనిపోతున్నానన్నది నిజం కానీ ఈ దీప పది సంవత్సరాల నుండి ఆరోగ్యం పాడు చేసుకొని బయట ఎన్నో విధాలుగా బాక్సులు వేసి ఇక వంట చేసి ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుందత్తయ్యా అని అడుగుతుంది మీరు ఇస్తానన్న డబ్బులు కూడా తీసుకోకుండా కష్టపడి ఆత్మాభిమానంతో ఇన్ని రోజులు ఏ విషయం కోసం ఆలోచించింది దేనికోసం పోరాడింది నా గురించి డాక్టర్ బాబు తెలుసుకోవాలి నేను ఏ తప్పు చేయలేదని డాక్టర్ బాబు తెలుసుకోవాలి ఎన్నో సాక్ష్యాధారాలతో డాక్టర్ బాబు దగ్గరికి తీసుకొచ్చినా నా మాట నమ్మలేదు కనీసం ఇంకా ఇంకా నన్ను మాటలతో ఇక బాధ పెడుతూనే ఉన్నారు ఊర్లు మారాను కానీ సమస్య అలాగే ఉంది నా పవిత్రత గురించి డాక్టర్ బాబు ఎప్పుడు తెలుసుకుంటారు నేను చనిపోతానని నాకు తెలుసు నేను చనిపోయేలోపు డాక్టర్ బాబు నా పవిత్రత తెలుసుకుంటారా ఒకవేళ నేను తప్పు చేశాననే కళ్ళు ముయ్యాలా డాక్టర్ బాబుకు కూడా నా భార్య తప్పు చేసిందే అని మనసులో అలాగే జీవితాత్వం ఉండాలా నేను ఏం చేయాలత్తయ్యా ఏం చేయాలి అని చెప్పి కుమిలిపోతూ ఇక సౌందర్య ఒడిలో పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది దీప ఇక దీపని ఓదార్చడం సౌందర్య వల్ల అస్సలు కాదు ఎందుకంటే దీప ఎన్ని రోజులు కష్టపడింది అలాగే పోరాడింది తన పవిత్రత కార్తిక్కి తెలియాలని ఆ పవిత్రత తెలియనప్పుడు చనిపోతే గనక ఇక ఎప్పటికీ తెలుసుకుంటారు ఎవరు పోరాడుతారు అన్న ఒక ఉద్దేశంతో దీప మనసులో మెదులుతూనే ఉంది ఇక సౌందర్య అంటుంది ఊరుకో దీప ఊరుకో ఇలాంటి ఆలోచనలన్నీ ఇప్పుడు పెట్టుకోకూడదు నీ హెల్త్ అస్సలు బాగోలేదు నువ్వు ఎలాగైనా సరే నిన్ను బ్రతికిస్తాడు డాక్టర్ బాబు అంటే నీకు ఎప్పటికీ నమ్మకమే కదా ఎంతోమందికి వైద్యం చేసి బ్రతికించాడు ఇక కట్టుకున్న భార్యను నిన్ను బ్రతికించలేడా ఇక నువ్వు చనిపోయిన దాని గురించి ఆలోచించద్దు అని చెప్పి అంటుంది అవునత్తయ్య అవును డాక్టర్ బాబు నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారు అలాగే నా పిల్లలకు కూడా ఎంతో ప్రేమగా చూస్తున్నారు కానీ డాక్టర్ బాబుకి నేను ముట్టుకున్నా నచ్చట్లేదు ఎందుకంటే నా పైన తన మనసు నిండా అనుమానపు పొరలు అనేవి ఉన్నాయి ఆ అనుమానంతోనే ఇక తను నా పైన జాలి ఉన్నా సరే నన్ను దగ్గరకు కూడా రానివ్వటం లేదు అని అంటుంది ఇక దీపకి ఎలా ఓదార్చాలో ఏం చేయాలో సౌందర్యకైతే అర్థం కాదు ఇది ఇలా ఉండగా కార్తీక్ డాక్టర్ భారతిని కలుస్తాడు ఇక డాక్టర్ భారతికి నిజం దీపకి చెప్పాను భారతి అని చెప్తాడు నిజం చెప్పాక పేషెంట్ పరిస్థితి దీనస్థితికి వెళుతుంది కార్తీక్ అందుగురించే నిజం చెప్పకుండా ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు దీప ఇక తను చనిపోతానన్న బాధే ఎక్కువగా దాని గుండెల్లో అనేది ఎక్కువైపోతుంది ఇక తనకున్న వ్యాధి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది తనకి తప్పకుండా ఇక రేపనేది తనకి ఇక మనం ఆపరేషన్ చేయాలి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే దీపకి ఈరోజు ఈవినింగ్ కల్లా ఇక అడ్మిట్ అడ్మిషన్ చేయాలి అని చెప్తుంది అవును తను తెలిసినప్పటి నుండి ఒకటే బాధపడుతుంది తను చనిపోతే తన పిల్లలు ఏమైపోతారో అని చెప్పి కుమిలిపోతుంది ఇక అదే మాట్లాడడానికి వచ్చాను భారతి అని అంటాడు ఇక కార్తిక్ నాకు అర్థమైంది కార్తీక్ ఈ క్లినిక్ చాలా చిన్నది అందుగురించే మీ హాస్పిటల్లోనే దీపకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాము ఇక తన సర్జరీ అనేది ఎవరికి చెప్పకుండా మనమే చేద్దాము అని అంటుంది అదేంటి భారతి ఎవరికి అంటే అమ్మ వాళ్ళకి తెలుసు అని అంటాడు ఇక ఆంటీకి తెలుసు అన్నది కాదు మౌనితికి మాత్రం చెప్ చెప్పకూడదు అని అనుకుంటున్నాను అని అంటుంది ఇక భారతి ఆ మాటికి ఏ ఎందుకు భారతి అని అంటాడు కార్తిక్ ఎందుకంటే ఆ రోజు దీప మౌనితని చూడంగానే చాలా కోపంగా ఫీల్ అయ్యింది ఒకవేళ మౌనితని చూస్తే కనుక తను తలలో ఉన్న నరాలు చిట్లే అవకాశం ఉంటుంది ఏ పేషెంట్కైనా మనం ప్రశాంతంగా మాటలు చెప్పాలి కానీ ఏదైనా వస్తువుని చూపించినా మనిషిని చూసినా కోపం వస్తే ఆ మనిషి పక్కన ఉండడమే కరెక్టు ఇప్పుడు మనం చాలా సీక్రెట్గా సర్జరీ అనేది చేద్దాము ఇక మౌనితకైతే విషయం తెలియజేయవద్దు లేకపోతే తప్పకుండా వస్తుంది అని అంటుంది సరే నువ్వు చెప్పినట్టే చేద్దాము ఇక నా క్లినిక్లోనే దీపకి సర్జరీ అనేది స్టార్ట్ చేద్దాము నేను వెళ్ళి నా క్లినిక్కి వెళ్తున్నాను భారతి నువ్వన్ని రెడీ చేసుకో ఈవినింగ్ కల్లా దీపని అడ్మిషన్ చేస్తాను అని అంటాడు కార్తీక్ ఇది ఇలా ఉండగా మౌనిత ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇంత ధైర్యంగా నేను ఉన్న మనసులో ఏదో శంకిస్తుంది దీపని భారతి కార్తీక్ ఇద్దరూ కలిపి దీపని సేవ్ చేయబోతున్నారా ఇక దీపని బ్రతికించేస్తే అప్పుడు నా సంగతి ఏంటి నేను నిజం చెప్పినా కార్తీక్ నమ్మడు కదా ఎందుకంటే దీప మీద కూడా అనుమానంతోనే కదా కార్తీక్ పది సంవత్సరాల నుండి దీపని పక్కన పెట్టాడు ఇక దానికోసం ఆలోచించి ఆలోచించే కదా ఆ ఇల్లాలు ఇక ఆరోగ్యం చేడగొట్టుకుంది అందులో నా పాత్ర కూడా ఉంది నేను ఇంజెక్షన్ ఇవ్వడం మూలనే దీపకి ఈ పరిస్థితి వచ్చింది ఆ నిజం ఎవరు చెప్తారులే కానీ దీపని ఎలాగైనా భారతి కార్తీక్ ఇద్దరు సేవ్ చేస్తారు సేవ్ చేస్తే దీప బ్రతికితే లాభం నాకుంటుందా నేను చెప్పినా కార్తీక్ నా మాట వింటాడా కార్తిక్కి నిజమే తెలియదు కదా తనకి పిల్లలు పుడతారు అన్న విషయం అలాంటప్పుడు నన్ను ఎలా నమ్ముతాడు లేదు లేదు దీపని పైకి పంపించాలి ఎలా పంపించాలి ఫైల్ దొంగతనంగా తీసుకొచ్చిన నన్ను భారతి కనిపెట్టింది కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరినైనా సరే కొనాలి కొని నేనిచ్చిన మెడిసిన్ అనేవి దీప ట్రీట్మెంట్లో వెయ్యాలి అప్పుడే కదా దీపకి ఎంత వైద్యం చేయించినా పైకి పోయే అవకాశం ఉంటుంది దీప పైకి పోతే తప్పకుండా కార్తీక్ డిఎన్ఏ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి చూపిస్తాను ఇదిగో కార్తీక్ నీ అనుమానంతో దీపని దూరం చేసుకున్నావు నీకు పిల్లలు పుడతారు ఎందుకంటే నేనే రెండుసార్లు టెస్ట్ చేశాను కానీ ఏ మనిషికైనా సరే ఏదో ఒక విధంగా ఇక ఇలాంటి తప్పుడు అని వస్తాయి కానీ మనమే మారాలి కార్తిక్ ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదేమో పాపం తన్ని ఎంతగా బాధ పెట్టాము ఇదిగో నీకు పిల్లలు పుడతారు అని చెప్పి ఇస్తాను ఇక అప్పుడు తను చేసింది చెప్తాను తప్పకుండా అందరూ నా కళ్ళ దగ్గరికి రావాల్సిందే నన్ను నమ్మాల్సిందే కార్తీక్ దీప నా వల్లనే చనిపోయింది నేను దీప ఏ తప్పు చేయకపోయినా అనుమానించానని దీప చనిపోయిందని కుమిలిపోతాడు కుమిలిపోయి కుమిలిపోయి హెల్త్ అనేది పాడు చేసుకుంటాడు అప్పుడు సౌందర్య ఆంటీ ఇక అంకుల్ నా దగ్గరికి రావాల్సిందే నన్ను పెళ్లి చేసుకోమని వాళ్ళంతా వాళ్ళే బ్రతిమిలాడతారు అని చెప్పి ఇక మౌనిత తన ప్లాన్ అనేది ఇక వేస్తుంది ఇక భారతీయ హాస్పిటల్కి వెళ్తుంది మౌనిత ఇది ఇలా ఉండగా కార్తిక్ తన క్లినిక్కి వస్తాడు ఇక గోవర్ధన్ దగ్గర తులసి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి తులసి ఇక్కడికి వచ్చింది వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయిందని చెప్పారు మళ్ళీ ఇక్కడ కనిపించింది ఏంటి ఏమైంది ఆ రోజు కూడా తులసిని ఏదో అడగాలనుకున్నాను కానీ అడగలేదు ఈరోజు అడగాలి అని చెప్పి ఇక దగ్గరికి వెళ్ళబోతుంటే తులసి మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కార్తిక్ ఏమీ అర్థం కాదు దగ్గరకు వస్తాడు గోవర్ధన్ దగ్గరికి గోవర్ధన్ ఇలా దీపకి హెల్త్ బాగోలేదు ఇక్కడ మనం ఆపరేషన్ నిర్వర్తిస్తున్నాం అందుగురించే కొత్తగా క్లినిక్ అనేది క్లీన్ చేయి ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు తప్పకుండా డాక్టర్ కార్తీక్ ఎందుకంటే మీరు లేకపోయినా సరే అని నేనే చూస్తున్నాను ఇక అలాగే మేడంకి హెల్త్ బాగోలేదన్నప్పటి నుండి మీ మీరు ఎలా ఉన్నారా అని చెప్పి అందరూ స్టాఫ్ అంతా ఒకటే అడుగుతున్నారు ఏంటి డాక్టర్ కార్తీక్ రావట్లేదని నేనే మేనేజ్ చేస్తున్నాను అని అంటాడు వెరీ గుడ్ నువ్వు ఉన్నావనే కదా నేను ఇంకక్కడ ఉన్నాను ఇక ఈరోజు ఇక్కడే ఇక ఆపరేషన్ చేయాలని భారతి కూడా అనుకుంది అందుగురించే మన హాస్పిటల్ పెద్దది కాబట్టి ఇక్కడే చేస్తున్నాము అని అంటాడు అవును ఇందాక తను వచ్చింది కదా దేనికి వచ్చింది అని అంటాడు అదేంటి తను మీకు తెలుసా అని అంటాడు గోవర్ధన్ తెలుసు అని అంటాడు అదే డాక్టర్ గారు ఎందుకంటే తను తొమ్మిది సంవత్సరాలు పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టరు దానికోసమే ప్రతిసారి టెస్టు చేయించుకుంటూనే ఉన్నారు అని అంటాడు గోవర్ధన్ అదేంటి తొమ్మిది సంవత్సరాల నుండి టెస్ట్లు చేయించుకున్నా తనకి నమ్మకం లేకపోవడం ఏంటి పిల్లలు పుట్టరని అని అంటాడు కార్తిక్ అదే కదా సార్ ఎందుకంటే ఏ మనిషికైనా ఒక్కసారి టెస్టులు ఫెయిల్ అవుతాయేమోనని మనసుకి అనిపిస్తుంది ఇక తొమ్మిది సంవత్సరాల నుండి తను టెస్టులు చేయించుకునే ఉంది తను తను భర్త ఇక తన భర్త ఇక ఈ నిజాన్ని నమ్మలేక విదేశాల్లో ఉన్నారంట ఇక తను వెళ్ళి వస్తుంది నాతో ఎంతో బాధపడుతుంది సార్ మీకు తెలుసు అంటున్నారు కదా తనకి ఒకసారి కనుక్కోవచ్చు కదా అని అంటాడు ఏం కాదు కానీ ఎవరికి పిల్లలు పుట్టరంట తనకే కదా అని అంటాడు కాదు సార్ కాదు వాళ్ళ భర్తకి పిల్లలు పుట్టరు అందుగురించే వాళ్ళు దత్తత తీసుకోవాలని ఎప్పటి నుండో ఇక ఎదురు చూస్తున్నారు నాతో ప్రతిసారి వాళ్ళ భర్తకి తెలియకుండా ఇలా టెస్టులు చేయించుకునే ఉంటుంది ఏ ఆడ ఆడవారికైనా సరే పిల్లలు తనకి పుట్టాలని కోరుకుంటారు కదా సార్ అందుగురించే పాపం కదా అని అంటాడు ఇక గోవర్ధన్ గోవర్ధన్ మాటలకి ఒక్కసారిగా కార్తీక్కి మైండ్ అనేది తిరుగుతూ 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 అసలు నిజమా లేకపోతే నేను దీపకి అన్యాయం చేశానా అని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు మెట్లపైన ఇక గోవర్ధన్ అంటారు ఏంటి కార్తీక్ ఏంటి ఇలా కింద పడిపోయారు వాళ్ళకి పిల్లలు పుట్టరు మీకేమైంది అనేసరికి ఇక కార్తీక్ విన్న నిజమనేది గుండె తట్టుకోలేకపోతుంది కుమిలిపోతాడు అసలు ఏంటి నిజంగా నేను తప్పు చేశానా ఎందుకు ఇంత మూర్ఖంగా దీపని అనుమానించాను పది సంవత్సరాల నుండి బయట పెట్టేశాను అలాగే తను ఎన్నో విధాలుగా నాకు నిజం చెప్పినా నా కళ్ళకి అనుమానం అనే పెనుభూతంతో ఇక దీపకి పిల్లలు నా పిల్లలు కాదని ఎంతో విధంగా అనుమానించాను అందరి దగ్గర దీప తప్పుడుదిగా ముద్ర వేసుకున్నాను ఆ దిగులతోనే ఇంటి నుండి బయటకెళ్ళి వంట చేసుకుంటూ తన ఆరోగ్యం అనేది పాడు చేసుకుంది దీప ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కూడా కారణం నేనేనా ఇక నా తప్పుకి ఎవరు క్షమాపణ పెడతారు దీప నన్ను క్షమిస్తున్నా నిజం తెలుసుకుని కూడా నన్ను క్షమిస్తుందా నా పిల్లలు నా నా అమ్మ అలాగే నాన్న అందరూ దీపని నమ్మారు నేనే మూర్ఖంగా ఎందుకు నమ్మలేకపోయాను అమ్మ ఎన్నో సార్లు డిఎన్ఏ టెస్టులు చేయించుకో కార్తిక్ అని చెప్పి ఎంతగా బ్రతిమలాన్నా మూర్ఖంగా నేను దీపపైన అనుమానం పెట్టుకొని చేసుకోలేదు ఇప్పుడు నా తప్పుకి పశ్చాత్తాపం ఉందా లేదు లేదు దీప కాళ్ళైనా పట్టుకుంటాను దీపని బ్రతికించుకుంటాను దీపకి నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపంగా ఇక నేను ఏం చేయాలి ఎలాగైనా దీపకి ఈ నిజాన్ని చెప్పాలి దీపని దగ్గర తీసుకోవాలి దీపకి ఏం కాకుండా చూసుకోవాలి విదేశాలకెళ్ళైనా నా దీపని నేను రక్షించుకోవాలి అని చెప్పి పరుగు పరుగున కారులో ఇక దీప దగ్గరికి వస్తాడు కార్తిక్ ఇక దీప దగ్గరికి వచ్చిన కార్తిక్కి సౌందర్య కనబడుతుంది దీప వడిలో వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుస్తూ స్పృహ కోల్పోతుంది దీప ఇక దీపని లేపుతూ ఉంటుంది దీప దీప అని లెగ్సేసరికి పిల్లలిద్దరు కూడా అమ్మా అమ్మా అని పాపం ఏడుస్తూ ఉంటారు కార్తిక్ కూడా అప్పుడే వస్తాడు దీపని చూసి విలవిలలాడిపోతాడు ఇక దీ కార్తీక్ అక్కడే కుప్ప కూలిపోయిన వాడల్లా మమ్మీ దీపకి ఏమైంది మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయిందా అని చెప్పి చేతులతో దీపని తన కారులో ఎక్కించుకొని ఇక పిల్ల మాత్రం జాగ్రత్తగా చూసుకోమని వారణాసికి చెప్పి ఇక సౌందర్య అలాగే కార్తీక్ హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక దీపని దీపని చూసి కార్తీక్ కుమిలిపోతూ ఉంటాడు దీపని చూసి ఏడుస్తూ ఉంటాడు విలపిస్తూ ఉంటాడు సౌందర్య కూడా ఏడుస్తూ ఉంటుంది కానీ కార్తీక్ని ఎప్పుడు ఆ విధంగా ఇక సౌందర్య చూడకపోవడంతో ఏడవద్దు 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 కార్తీక్ ఏడవద్దు నువ్వు ఏడుస్తుంటే నాకు భయం వేస్తుంది ఎందుకంటే దీపకి పిల్లలు కావాలిరా నువ్వు కావాలి నేను కావాలి దీప ఏ తప్పు చేయలేదు అని చెప్పి నువ్వు నమ్మాలి అప్పుడే అది కన్ను మూస్తానని నాతో చెప్తుందిరా అని చెప్పి మీకు సౌందర్య బాధపడుతూ ఉంటుంది కార్తీక్ దీపని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు హాస్పిటల్కి వరకు ఇలా ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్లో దీపని తప్పకుండా కార్తీక్ అని బ్రతికించుకుంటాడు అలాగే దీప పవిత్రత కార్తిక్కి తెలిసింది కాబట్టి ఇప్పుడు మౌనిత ఏం చేయబోతుంది అన్నదే సీరియల్లో ట్విస్టు ఇక ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రివ్యూ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్